ఆలోచనిస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ దండి సుబ్రహ్మణ్యం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు జనవరి 15 సంక్రాంతి, మా కజిన్స్తో జస్ట్ అట్లా ట్రిప్కి వెళ్తున్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే చిలకలూరిపేటలో ఉన్న హ్యాపీ జంప్కి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ ట్రాంపోలిన్ అండ్ స్విమ్మింగ్ పూల్, అదర్ గేమ్స్ చాలా ఉంటాయి. సో అక్కడికి వెళ్తున్నాం. ఇవాళ అందరికీ హాలిడేస్ అనమాట ఆఫీసులన్నీ, అందుకని జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం అక్కడికి వెళ్తున్నాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయి, ఆ ప్రైస్లు ఎంత, మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది చూపిస్తాం. ఎక్కడికి వెళ్తున్నాం? హ్యాపీ జంప్. సో ఇప్పుడే మా హోమ్ టౌన్ అయిన నర్సాపేట నుండి స్టార్ట్ అయ్యాం. మా హోమ్ టౌన్ నర్సాపేట నుండి ఒక 30 నిమిషాల్లో వెళ్ళిపోతాం అనమాట. అక్కడికి 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు చిలకలూరిపేటకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం. నర్సాపేట నుండి చిలకలూరిపేట వచ్చేసాం. సో మీరు చూస్తున్న రైట్ సైడ్ నా చిలకలూరిపేట యొక్క APSRTC బస్ స్టాండ్. సో ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే మనకి హ్యాపీ జంప్ అనేది వస్తుంది. ఫైనల్గా మనం హ్యాపీ జంప్ చేరుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది పార్కింగ్, పార్కింగ్కి ఫీజు అయితే ఏం లేదు. ఇదే మన హ్యాపీ జంప్ చిలకలూరిపేట ట్రాంపోలిన్ పార్క్. ఇప్పుడు మీరు చూసేది సోపీ ఫుట్బాల్ గేమ్ ఆడుకోవడానికి అనమాట. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది విత్ బనానా బోట్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు చూసేదంతా ఇన్నర్ సైడ్ వ్యూ అనమాట, అంటే ట్రాంపోలిన్ పార్క్ లోపలికి. సో ఇదంతా చిన్న చిన్న గేమ్స్, ట్రాంపోలిన్. ఇప్పుడు చూసేది క్యాఫ్టేరియా అనమాట. అండ్ బయట సైడ్ ఫుడ్ అయితే ఎలో లేదండి. ఓకే, మీరు అక్కడే కొనుక్కొని అక్కడే తినాలి. అండ్ ఇదే అనమాట ట్రాంపోలిన్. అండ్ ట్రాంపోలిన్ పక్కన చూస్తున్నారు కదా, అది ఎయిర్ బెలూన్ టైప్ అనమాట. అది కూడా ఒక గేమ్. అది ఫుల్గా ఎయిర్ పెట్టిన తర్వాత అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రైసెస్ వచ్చేటప్పటికి 1.5 అవర్కి 690 రూపీస్. స్విమ్మింగ్ పూల్ ఇంక్లూడెడ్ లేదండి, దానికి సపరేట్గా తీసుకోవాలి. అండ్ మిగతా నార్మల్ గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు. అండ్ ట్రాంపోలిన్ ఎక్కాలంటే ఈ సాక్స్ అనేది తీసుకోవాలి, 80 రూపీస్ అవుతుంది. అండ్ కిడ్స్కి 20 రూపీస్, అడల్ట్స్కి 30 రూపీస్ ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది. సాక్స్ అనేవి మ్యాండేటరీగా తీసుకోవాలి, అప్పుడే మీరు పైకి ఆడుకోవడానికి ఉంటుంది అనమాట. ఎందుకంటే అదంతా గ్రిప్ కోసం, సో మన సేఫ్టీ కోసమే అనమాట. అండ్ ఇక్కడ లాకర్స్ అవైలబిలిటీ కూడా ఉంది. లాకర్స్లో ఫోన్లు అవన్నీ విలువైన వస్తువులు పెట్టుకోవచ్చు, అది ఫ్రీనే అనమాట. ఓకే, అండ్ తర్వాత సోపీ ఫుట్బాల్ స్విమ్మింగ్ పూల్ ఎక్కాలనుకుంటే అక్కడ మీరు మళ్ళీ డ్రెస్ అనేది పర్చేస్ చేసుకోవాలి. అండ్ అక్కడే మీరు స్నానం కూడా చేయొచ్చు. మళ్ళీ షవర్స్ అవైలబిలిటీ ఉన్నాయి, వాష్రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మేము యూజ్ చేసాం, చాలా బాగున్నాయి అవి కూడా. సోపీ ఫుట్బాల్ ఆడేటప్పుడు మీకు హెల్మెట్స్ కూడా ఇస్తారు, అవన్నీ అక్కడే ఇచ్చేస్తారనమాట. సో వాటికి సపరేట్ ఛార్జ్ అయితే ఏముండదు. అండ్ మేము వచ్చేటప్పటికి 1.5 అవర్ ప్యాకేజ్ అయితే తీసుకున్నాం పర్ హెడ్ 690 రూపీస్. సో అది తీసుకుంటే కనుక ఇంకా ట్రాంపోలిన్ ఆ పక్కన ఎయిర్ బెలూన్ అది ఉందని చెప్పాను కదా, అది ఆడుకోవచ్చు. అండ్ సోపీ ఫుట్బాల్ ఆడుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ ఎట్లాగైనా ఎక్స్ట్రా అమౌంట్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట. మేము వెళ్ళిన రోజు అయితే ఎక్కువ రష్ అయితే లేదు. సో మేము 1.5 అవర్ తీసుకున్నాం కదా, కొంచెం ఎక్కువే ఆడుకున్నాం. వాళ్ళు కూడా ఏమనలేదు. సో ఎందుకంటే రష్ లేదు, మేమే ఆడుకున్నాం అనమాట. సోపీ ఫుట్బాల్ అయితే ఎక్కువ టైం ఆడుకున్నాం, ట్రాంపోలిన్ కూడా బాగానే ఆడుకున్నాం. అండ్ మా వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ట్రాంపోలిన్ ఆడేటప్పుడు మాత్రం ఫుల్గా స్వెట్ వచ్చేసింది, ఆయాసం వచ్చింది, అలా ఎగురుతూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. అండ్ మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంది, అది చాలా బాగుంది. అండ్ మనం సాక్స్ పర్చేజ్ చేస్తాం కదా, ఆ సాక్స్ మనకే ఇస్తారు, అక్కడ రిటర్న్ ఇవ్వాల్సిన పని అయితే లేదు. మీరు కనుక సోపీ ఫుట్బాల్ అండ్ స్విమ్మింగ్ పూల్లో దిగాలనుకుంటే ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లాత్స్ అనేది క్యారీ చేయండి. ఎందుకంటే సోపీ ఫుట్బాల్లో మొత్తం సోప్ ఉంటుంది, జారి పడతూ ఉంటారు, జాగ్రత్తగా ఆడుకోవాలి. ఓకే, అండ్ అక్కడే మీరు స్నానం చేసేసి మళ్ళీ కొత్త క్లాత్స్ అనేవి వేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తుందంతా స్పాంజ్ బ్లాక్ అనమాట. ఇక్కడ ఒకసారి దీంట్లో పడితే ఇంక మనకి మామూలుగా ఉండదు, ఎటువంటి సపోర్ట్ ఉండదు మళ్ళీ పైకి లేవడానికి. అక్కడ తాడు పట్టుకొని లేవాలన్నా చాలా కష్టంగా ఉంది, నేను ట్రై చేశాను.
సో ఇదే అనమాట మన ఎయిర్ బెలూన్ యొక్క గేమ్. చెప్పే కదా ఇందాక ట్రాంపోలిన్ పక్కనే మొత్తం గాలి నింపిన తర్వాత వచ్చే బెలూన్ గేమ్ అని. సో ఇదే అనమాట అది. ఇది కూడా కొంచెం కష్టంగా ఉంది, దీనికి కొన్ని చోట్ల సపోర్ట్ అనేది లేదన్నమాట పట్టుకొని వెళ్ళడానికి. సో ఇది కూడా చాలా బాగుంది ఛాలెంజింగ్గా. అండ్ అది మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి, చాలా బాగుంటుంది పిల్లలకి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ గేమ్ని. ట్రాంపోలిన్ కానీ సోఫీ ఫుట్బాల్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా జరుపుకోవచ్చు. అండ్ ఇక్కడ పామ్ పటం, స్నేక్ అండ్ ల్యాడర్స్ అండ్ టిక్ టాక్ టో ఇలాంటి చిన్న గేమ్స్ ఉంటాయి. అండ్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చిన్న పిల్లలు ఆడుకోవడానికి. అండ్ ఇదిగోండి అది ఎయిర్ బెలూన్ లోపల గేమ్ ఇది అన్నమాట. సో మా తమ్ముడు మా చెల్లెలు అక్కడ సపోర్ట్ లేక అది పైకి ఎక్కడానికి కొంచెం కష్టపడుతున్నారు. అండ్ నేను కూడా చాలా కష్టపడ్డాను, నేను పైకి వచ్చేసి నేను వీడియో తీస్తున్నా. మొత్తానికి మా గ్యాంగ్ని సెట్ చేసి ఇలా ఒక వీడియోకి పోజ్ ఇవ్వండి అంటే ఇట్లా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. మేమందరం యూత్. సో మేమైతే మోర్ దాన్ 1 అవర్ ట్రాంపోలిన్ మీదే ఉన్నాం. అండ్ ఆ ఎయిర్ బెలూన్లో అయితే ఎక్కువసేపు లేము, ట్రాంపోలినే చాలా బాగుంది. సో ట్రాంపోలిన్, ఎయిర్ బెలూన్ అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మేము సోఫీ ఫుట్బాల్కి వచ్చామన్నమాట. సో ఇదే మన సోఫీ ఫుట్బాల్ గ్రౌండ్ అన్నమాట. సో ఇక్కడ మా వాళ్ళు మోర్ దాన్ 1.5 అవర్ ఆడుకున్నారు. సో అంటే చెప్పే కదా రష్ అనేది లేదని చెప్పే కదా. అండ్ హెల్మెట్స్ అయితే పక్కా తీసుకోవాలి. అండ్ సో ఈ విధంగా ఆడుకుంటున్నారన్నమాట మా వాళ్ళు. నేనైతే దిగలేదు ఎందుకంటే నాకు అలా జారటం కొంచెం ఇష్టం లేదు, మొత్తం సోప్ సోప్గా ఉంటుంది. మా వాళ్ళైతే ఆడుకుంటూ జారి కింద పడ్డారు, దెబ్బలు తగిలినాయి మామూలుగా లేదు. వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారన్నమాట, మీరు చూడొచ్చు జారు కింద పడుతున్నారు. అండ్ అంతా సోప్ కావాలని ఇంకా మా వాళ్ళు ఇంకా ఎక్కువ వేసి వాటర్ కలుపుకొని ఇంకా నీట్గా జారచ్చు అని చెప్పి ఎక్స్ట్రా సోపు వాటర్ యాడ్ చేస్తున్నారు. అండ్ ఇందులోనే మా వాళ్ళు క్రికెట్, ఫుట్బాల్, టగ్ ఆఫ్ వార్ అది ఎన్ని ఆడారన్నమాట. పిల్లల్ని ఈ గేమ్లోకి దించేటప్పుడు కొంచెం జాగ్రత్త, జారి కింద పడుతూ ఉంటారు, సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి తీసుకోండి ఓకే. అండ్ అక్కడ కూడా వాళ్ళు ఉంటారు సపోర్ట్కి, సో ఏం ప్రాబ్లం లేదు. బట్ ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. సో మా గ్యాంగ్ వచ్చేటప్పటికీ ఇక్కడ మా 3 తమ్ముళ్ళు, 1 చెల్లి, 1 మరదలు ఆడుతున్నారు అన్నమాట. ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు, బాగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత అడ్డం పడ్డారు అందరూ, బాడీ పెయిన్స్ వల్ల అలా జారి కింద పడేటప్పటికీ అట్లా అయ్యేసరికి అలా చూడండి ఎట్లా జారి పడుతున్నారు.
ఇదిగోండి టగ్ ఆఫ్ వార్ అంట, ఈ థ్రెడ్ ఒకటి పట్టుకొని అటు ఇటు ఇద్దరు పట్టుకున్నారు, అట్లా వాళ్ళు జారిపడ్డారు. ఏదైతే అదేందని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, కానీ చాలా బాగుందంట ఎక్స్పీరియన్స్ అయితే. సో మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చిలకలూరిపేటలో హ్యాపీ జంప్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. అండ్ దీని యొక్క లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నాకు తెలిసినంత వరకు నేను రిప్లై ఇస్తాను ఆన్సర్ కరెక్ట్గా. లేకపోతే అక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, వాళ్ళని కనెక్ట్ అవ్వచ్చు ఒకసారి. అండ్ డిస్కౌంట్ అయితే ఏమి ఇవ్వలేదు, మేము డిస్కౌంట్ అడిగాను. సో మేము 6 మెంబర్స్ వెళ్ళాం కదా అని డిస్కౌంట్ అడిగితే ఏమి ఇవ్వలేదు. అండ్ ఎంట్రీ ఫీజ్ అయితే ఖచ్చితంగా కట్టాలన్నారు, మీరు అక్కడ లోపలికి ఆడుకున్నా ఆడుకోకపోయినా. అండ్ మేము అందరం ఆడుకునే వాళ్ళమే అని రిక్వెస్ట్ చేస్తే కొంచెం ఎంట్రీ ఫీజు అనేది ఒక్కటి తగ్గించారు, ఇంకా మిగతా అంతా నార్మలే అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన చిలకలూరిపేటలో ఉన్న హ్యాపీ జంప్ గురించి అండ్ డీటెయిల్స్ గురించి. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, మీరు కూడా ఒకసారి వచ్చి మీకు ఫ్రీ ఉన్న టైంలో ఒకసారి వచ్చి ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ సుబ్రహ్మణ్యం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.